చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ సీతారాముల దేవాలయం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నేటి నుంచి 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మొదటి రోజులో భాగంగా అనిల్ పంతుల ఆధ్వర్యంలో గణపతి పూజ, పుణ్యహవచము, దేవత ఆహ్వానము, రక్షణాబంధము, యాగశాల ప్రవేశం, అఖండ దీపారాధన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి విగ్రహాలను గ్రామంలో ఊరేగింపు చేశారు. ఈ నెల 10వ తేదీన యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట, దేవతా దర్శనం, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలతో ప్రతిష్ట కార్యక్రమం ముగుస్తుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అనంతరం పూజారి సాయి శర్మ మాట్లాడుతూ నేడు విగ్రహక ఊరేగింపు హోమం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, పోతరాజ రమణతో పాటు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మొదటి రోజు మన మిర్జాపల్లి గ్రామంలో శ్రీ సీతారామచంద్ర సమేత లక్ష్మణ హనుమతు దేవతల యొక్క ప్రతిష్ట మొదటి రోజు ప్రారంభమైంది. మొదటి రోజు గణపతి పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రాసన, అంకురారోపణ, ఆ తర్వాత యోగిని క్షేత్రపాలక వాస్తుపురుష సర్వదో భద్రమండల దేవత ఆవాహనలు, పూజలు, అలాగే మొదటి రోజు అగ్ని ప్రతిష్టాపన, మూల విరాట్లకి హోమాలు, ఆ తర్వాత ప్రజలందరూ కూడా ఆ ప్రతిష్ఠించుకునే విగ్రహాల్ని గ్రామ ప్రదక్షిణకి తీసుకువెళ్లడం జరిగింది. ఈరోజు మొదటి రోజు కార్యక్రమాలు, అలాగే సాయంత్రం జలాధివాస, జలాధివాసము, జలాధివాసాంగ హోమాలు, షోడశోపచార పూజలు, తీర్థ ప్రసాదన వితరణ ఈరోజు కార్యక్రమం. మిర్జాపల్లిలో అనే కాదు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న భక్తులందరూ కూడా వచ్చి ఆ రామచంద్రుడి యొక్క దివ్య ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం.